नमस्ते नेनु श्रीजा टारोकार्ड रीडर क्रिस्टल हीलर अंड लामा फिजियोथेरेपिस्ट 2023 मार्च नेल की संबंधी ई मंथ लो मन की उगादी राकपोतुंदी उगादी की संबंधी अन्नी द्वादश राशुल वारिकी कूडा एला उंडबोतुंदी आरोग्य परंगा उद्योग परंगा अलागे संतान परंगा व्यापार परंगा अन्नी रकालुगा अलागे स्टूडेंट्स की एला उंटुंदी अन्नी रकालुगा कूडा एला उंडबोतुंदी उगादी नुंचि अनेदी टारो रीडिंग चेसि चूद्दामु दानिलो मोदटिगा मेष राशिकि एला उंडबोतुंदो ओकसारि चूद्दाम మేషరాశికి సంబంధించి ఎవరైనా సరే ఒక వ్యక్తిని నమ్మే విధానంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే మేబీ పార్ట్నర్షిప్ బిజినెస్లో కావచ్చు లేదా కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి మిమ్మల్ని ఎవరైనా అప్రోచ్ అయినప్పుడు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు మనీ లావాదేవీలు కావచ్చు అలాగే ఇతర ఏ సంబంధమైన లావాదేవీలు జరిపినప్పటికీ అవి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ థింగ్ ఎందుకంటే పక్క వారి చేతిలో మీరు మోసపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అలాంటి మోసపూరితమైన చర్యలకి మీకు దూరంగా ఉండాలని చెప్పేసి నేను ఇది ఒక సూచనగా మీకు చెప్పడం జరుగుతుంది అంతేకాకుండా కొన్ని ఈగోయిస్టిక్ ఫైట్స్ జరుగుతాయన్నమాట వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో కావచ్చు లేదా ఆఫీస్లో కావచ్చు తల్లిదండ్రుల మధ్యలో కావచ్చు అంటే మీకు మీ పేరెంట్స్కి మధ్యలో అంటే నేను అడిగింది దానికి వీళ్ళు ఎందుకు ఒప్పుకోరు లేదా నేను అడిగింది వీళ్ళకి ఎందుకు నచ్చట్లేదు అనే ఒక ఫ్యామిలీలో కావచ్చు ఒక భార్యాభర్తల మధ్య కావచ్చు మీరు పనిచేసే చోట కావచ్చు ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు కొన్ని ఈగోయిస్టిక్ ఫైట్స్ అంటే మాట పట్టింపుల వల్ల కొన్ని కోల్డ్ వార్స్ అలాగే డైరెక్ట్గా కొన్ని ఫైట్స్ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది కాబట్టి అలాగే ఎదుట వ్యక్తిని మీకు ఎంత ఫ్రెండ్ అయినప్పటికీ ఎంత ఫ్యామిలీ ఫ్రెండ్ అయినప్పటికీ కూడా మీరు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవడం అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ ఒక సూచనగా చెప్పడం జరుగుతుంది కాబట్టి డాక్యుమెంట్ విషయంలో కావచ్చు మనీ లావాదేవీల్లో కావచ్చు మళ్ళీ నేను నొక్కి పదే పదే చెప్తున్నా కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు ఎక్కువ కేర్ తీసుకోండి ఇకపోతే కెరియర్ పరంగా చూస్తే కొన్ని కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఇంటర్వ్యూకి అటెండ్ అయినప్పుడు మీరు మీ బెస్ట్ పర్ఫార్మెన్స్ అక్కడ ఇచ్చినప్పటికీ కూడా కొంచెం మీకన్నా బెటర్గా చేసిన వాళ్ళకి అవకాశాలు అనేవి వెళ్ళిపోవడం లేదా మీకు రావాల్సిన ప్రమోషన్స్ ఏదైతే ఉన్నాయో మీ టీంకి సంబంధించి ఆ ప్రమోషన్స్ అన్నీ కూడా వేరే వాళ్ళకి రావడం లేకపోతే మీ శ్రమకి తగిన ఫలితం అనేది మీకు లేట్గా రావడం లేకపోతే పక్క వాళ్ళకి వెళ్ళడం కూడా నేను ఇంత కష్టపడి పనిచేస్తున్నాను నాకు ఎలాంటి గుర్తింపు రావట్లేదు రావాల్సిన ప్రమోషన్స్ కూడా లేట్ అవుతున్నాయి వేరే వాళ్ళకి వస్తున్నాయి ఇలాంటివి మిమ్మల్ని ఎక్కువ బాగా డిస్టర్బెన్స్ చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి అండ్ దీనికి సంబంధించి మీకు బాగా హర్ట్ అవ్వడం దానికి ప్రమోషన్స్ విషయంలో కొన్ని కోల్డ్ వార్డ్స్ అలాగే కెరియర్కి సంబంధించి వర్క్ స్పేస్లో ఎక్కువ కోల్డ్ వార్డ్స్ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది ఉమెన్స్కి మాత్రం ఇదంతా కూడా మెన్స్కి సంబంధించి ఉమెన్స్ విషయానికి వస్తే మాత్రం చాలా పాజిటివ్గా ఉండబోతుంది ఏదైతే మీ ప్రమోషన్స్కి సంబంధించి కొంచెం లేట్ ఏదైతే కనిపిస్తుందో డిలేస్ ఏదైతే డిలే అవుతూ వస్తున్నాయో అవన్నీ కూడా ఆ డిలేస్ అన్నీ పోయి మీకు రావాల్సిన ప్రమోషన్స్ కావచ్చు ఇంక్రిమెంట్స్ కావచ్చు లేదు మీ ట్రాన్స్ఫర్స్ కావచ్చు ఏదైతే లేట్ అయితే వచ్చాయో అవన్నీ కూడా ఈ టైంలో ఉగాది తర్వాత మీకు జరిగే అవకాశాలు 100% కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఉమెన్స్కి సంబంధించి ఎవరైతే అలాగే విమెన్ రిలేటెడ్ బిజినెస్ అంటే ఫ్యాన్సీ స్టోర్స్ కావచ్చు సెలూన్స్ కావచ్చు క్లాతింగ్ బిజినెస్ కావచ్చు డైమండ్ జ్యువెలరీ అలాగే జ్యువెలరీ బిజినెసెస్ కావచ్చు ఇలా విమెన్ రిలేటెడ్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో మగవాళ్ళు వాళ్ళందరికీ కూడా బాగా కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది అంతేకాకుండా రియల్ ఎస్టేట్ కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళకి కన్స్ట్రక్షన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి కూడా బాగా కలిసి వస్తుందని చెప్పచ్చు అలాగే ఫ్రూట్స్ బిజినెస్ ఎవరైతే చేస్తున్నారో లేకపోతే ఈవెంట్స్ బిజినెస్ ఎవరైతే చేస్తారో అన్ని రకాలుగా బిజినెస్ చేసే వాళ్ళకి అయితే బాగా కలిసి వస్తుంది కానీ జాబ్ చేసే వాళ్ళు మాత్రం కొంచెం ఓపిక్గా ప్రశాంతంగా ఉండాల్సిన సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి వ్యాపార పరంగా చూసుకున్నట్లయితే కనుక దానికి తగ్గ ఆదాయ మార్గాలు పెరగడం కానీ లేకపోతే కొత్త ప్రాజెక్ట్స్ మీ బిజినెస్కి వచ్చి దాని నుంచి మీరు లాభాలు పొందే అవకాశాలు కూడా ఉగాది నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అలాగే విమెన్స్ ఎవరైతే బిజినెస్ చేస్తున్నారో చేసే ప్రతి బిజినెస్ అంటే మీరు ఏ బిజినెస్ చేస్తున్నప్పటికీ కూడా దాని నుంచి మీరు మంచి లాభాలు పొందే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి
కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి, కెరియర్ పరంగా అంటే జాబ్కి ట్రయల్స్ చేసే వాళ్ళు కావచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు కావచ్చు, అంటే మీరు చేసే జాబ్ మీకు వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో దానికి తగ్గ ఖర్చులు కూడా అలా ఉండడం వల్ల దాని గురించి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖర్చులు తగ్గించుకోవడానికి అన్నెసరీగా ఏమన్నా ఖర్చులు వస్తే దాన్ని ఓవర్కమ్ చేసుకుని సులువుగా బయటపడడానికి ఖర్చు ఆదాయ మార్గాలు పెంచుకుని ఖర్చు తగ్గించుకునే విధంగా మీరు మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తుంది. అది మీకు బెటర్ ఆప్షన్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే కెరియర్ కొంచెం జాబ్ చేసే జాబ్ ఏదైతే ఉందో కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆదాయ మార్గాలు పెంచుకునే రీతిలోనే మీరు వెళ్లాల్సి వస్తుంది. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్య విషయంలో చాలా కేర్ తీసుకోవాలి, లేదంటే మాత్రం కొన్ని ఇబ్బందులు అంటే ఎముకలకి సంబంధించి లేదా చిన్నపాటి యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి డ్రైవింగ్ విషయంలో లేదు, ఏదన్నా మీరు బయటకు వెళ్ళేటప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు కానీ ఏదన్నా పనులు చేస్తున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా డ్రైవ్ చేయడం అనేది ఇంపార్టెంట్ సూచనగా మనం చెప్పచ్చు ఓవరాల్గా చూస్తే. అండ్ ఇంకో విషయం ఏంటంటే, కొత్తగా జాబ్ చేసే వాళ్ళు ఉగాది తర్వాత కొన్ని ఇబ్బందులు కనిపించినప్పటికీ కూడా పోను కూడా మీకు మంచి జాబ్ అవకాశాలు వస్తాయి, దానిలో ఆధారపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. కొంచెం కాంపిటేటివ్ సిచ్యువేషన్స్ స్టార్టింగ్లో ఉన్నప్పటికీ అవి తర్వాత తగ్గుముఖం బట్టి మీరు అనుకున్న గోల్ ఏదైతే ఉందో దానికి రీచ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ కూడా మీరు మీ ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి కానీ కొత్త జాబ్స్కి ట్రై చేసేవాళ్ళు, ఆల్రెడీ జాబ్ చేస్తూ ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం మీరు గురుబలాన్ని పెంచుకోవాలి. గురుబలానికి సంబంధించి మీరు ఎల్లో కలర్ ఎక్కువ వేసుకుంటూ, అలాగే ఎల్లో కలర్ మిఠాయిలు అంటే మనకి లడ్డు కావచ్చు, లేకపోతే కేసరి కావచ్చు, ఇలాంటి ప్రసాదాలు మీరు గురువారం రోజు సాయిబాబాకి కానీ లేదా దత్తాత్రేయ స్వామికి కానీ మీరు నైవేద్యం సమర్పించి భక్తులు వచ్చిన భక్తులకి మీరు పసుపు రంగు ప్రసాదం ఏదైతే ఉంటుందో అవి మీరు ఎల్లో కలర్ డ్రెస్ ఆ రోజు స్పెషల్గా వేసుకుని గురువుకు సంబంధించిన ఆరాధనలు చేసుకుని గురు మంత్రాలు చేసుకుని అలాగే గురువు నుంచి ఆశీస్సులు పొంది ఆ రకమైన ప్రసాదం ఏమైతే ఉంటుందో గురువారం రోజు మీరు ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని లడ్డూ కానీ లేదా కేసరి కానీ గురువుకు సంబంధించిన టెంపుల్లో మీరు అది పంచడం వల్ల మీకు గురుబలం కలిగి ఏదైతే మనకి మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, కెరియర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో దాని నుంచి బయటపడడానికి ఈ రెమెడీ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుందన్నమాట. గురువారం రోజు తప్పకుండా ఈ రెమెడీ అందరూ చేసుకుని మీకు సంబంధించిన కెరియర్ కావచ్చు, బిజినెస్లు కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు అంతా మంచిగా ఉండాలని కోరుకుంటూ నమస్తే.